హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ చేయండి. సో ఇక్కడైతే విత్తనాలు వేయడానికి వచ్చామండి. మాదే అనమాట వేసేది. ఇది ఒక్కటే చాలా దూరంలో ఉందండి, ఒక్క చేనే. మిగతాయన్నీ కొంచెం దగ్గరలోనే ఉన్నాయన్నమాట. అంటే కౌలుకు తీసుకున్నవి ఇవన్నీ దగ్గరలోనే ఉన్నాయన్నమాట. ఇది ఒక్కటే చాలా పైకి ఉందండి, దగ్గర దగ్గర ఒక 5-6 కిలోమీటర్స్ అంత దూరం ఉందన్నమాట. అంత దూరం నడుచుకుంటూ వెళ్ళాలి. సో మళ్ళీ ఇదేంటంటే మధ్యలో ఉందన్నమాట, చుట్టూ మొత్తము చేన్లే ఉన్నాయి, మధ్యలో ఉంది. సో మా దగ్గర ఉన్న వాళ్ళు, అంటే ఆ చుట్టుపక్కన ఉన్న వాళ్ళందరూ ముందు వేసేస్తే మా దానికి వెళ్ళి వేయడానికి దారి లేదన్నమాట, ఉండదు, ఇవ్వరు కూడా. మళ్ళీ వాళ్ళు విత్తనాలు వేస్తే దాని మీద నుండి ట్రాక్టర్లు అయితే వెళ్ళనివ్వరు కదా. సో అలాగా ఏం చేసామంటే, ఇక వాళ్ళు వేయకుండా ముందే దీని వరకు వేసేద్దామని అయితే ఇది ఒక్కటే వేసామండి. ఇంకా మిగతా చైన్లు అయితే ఏవీ వేయలేదన్నమాట. ఇదొక్కటే వేయడానికి వచ్చాము. నేను, అమ్మ, నాన్న, మా చెల్లి, మా ఇంటి పక్కన అక్క, పిన్ని, వీళ్ళందరూ కలిసి వచ్చామన్నమాట. అంటే మాది మేమే వేద్దామన్నట్టు, అంటే వంతుల లెక్క వెళ్తూ ఉంటామన్నమాట. ఇప్పుడు మా దేశం అనుకోండి, రేపు మళ్ళీ మా పిన్ని వాళ్ళ దానికి వెళ్ళి వేస్తాం. అలాగ వెళ్ళి వేస్తామన్నమాట. అలా వచ్చారనమాట. సో ఇక్కడేమో అమ్మ వేస్తుంది, నేనేమో వీడియో తీస్తూ ఉంటే మా నాన్న నువ్వు వెయ్యి నేను వీడియో తీస్తా అనేసి అన్నారు. కొద్దిసేపు నేను వీడియో తీసి నేను మా నాన్నకి ఇచ్చాను అనమాట. అప్పుడు మా నాన్న వీడియో తీసేటప్పుడు అయితే సరిగ్గా మనుషులు కనిపించరండి, మా నాన్నకి నచ్చినట్టు వీడియో తీసిండ్రు అనమాట. సో చూపిస్తాను, ఇదంతా నేను తీసిందే. ఇక మా చెల్లి వెనక్కి వస్తుందన్నమాట, అంటే తను అటు వెళ్ళిందనమాట. అంటే ప్రేయర్ చేసి ఆ ప్రేయర్ ఆయిలు అటు చల్లుకుంటూ వెళ్ళింది. సో అందుకే తను వెనుకుందనమాట, లేకపోతే చాలా ఫాస్ట్గా తొందరగా వేస్తుంది, అందరికన్నా ముందు ఉంటుంది అనమాట. సో నేను వీడియో తీస్తామంటే మా నాన్న నాకు ఇవ్వు ఫోన్, నేను వీడియో తీస్తాను వెళ్ళి వెయ్యి అనేసి. అంటే అప్పటికి మబ్బు పెట్టిందండి, వర్షం పడుతుందేమో అనేసి అనుకున్నాంలే, కానీ పడలేదు. నెక్స్ట్ డే పడింది అన్నమాట. త్వరగానే అయిపోయింది, అంటే మేము వచ్చేయలేదండి, ఓన్లీ సాలే వేసామన్నమాట. సాల్ పత్తి అంటే యాక్చువల్గా అయితే అన్ని చైన్లు కూడా సాలే వేద్దామనేసి ఈ ఇయర్ వరకు అయితే అన్ని సాలే వేద్దామని అయితే ఉన్నామన్నమాట. తొందరగానే అయిపోయిందండి, దగ్గర దగ్గర ఒక 6 రౌండ్లకు అయిపోయింది అనమాట. ఇలా వెళ్ళి అలా తిరగల 6 రౌండ్స్, ఆ 6 రౌండ్స్కి వేయడం అయితే అయిపోయింది. అడుగు అంత దూరంలో వేసామన్నమాట సాల్ పత్తి అయితే. అదిగోండి, ఒకవేళ ట్రాక్టర్ దున్నుతూనే ఉందన్నమాట, అంటే సాలే కదా ఒకటే కదా. సో అది వాళ్ళు వేరే వాళ్ళది దున్ని వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. సో వాళ్ళు తొందరగా వచ్చి ఉంటే కనుక కొంచెం తొందరగానే అయ్యేదండి, కాకపోతే వాళ్ళు కొంచెం లేట్ అయిపోయింది అనమాట. అందుకే ఒకవేళ అతను దున్నుతూనే ఉన్నాడు, మేము వేస్తూనే ఉన్నాము. ఏంటంటే ఇక సాలే కదా, అచ్చు కాదు కదా అన్నట్టు. సో అతను దున్నుకుంటూ వెళ్తూనే ఉన్నారు. ఇక చూడండి, మా నాన్న ఫోన్ ఇవ్వు అనేసి అంటే ఇక మా నాన్నకి ఇచ్చాను. ఇక్కడ నుండి మొత్తం మా నాన్న తీసిన వీడియోనే ఉంటుందండి. సో నేను కూడా ఇంతవరకు అసలు మా నాన్న ఎలా వీడియో తీసింది ఏంటి అన్నది కూడా ఇంతవరకు అయితే చూడలేదన్నమాట. అంటే మా అమ్మ చెప్తుంది మా నాన్నకి ఎలా వీడియో తీయాలి ఏంటి అనేది అయితే చెప్తుంది. ట్రాక్టర్ని తీయి, చుట్టూ నేచర్ని తీయి అనేసి, అంటే చుట్టూ తీయి అనేసి మా నాన్నతో చెప్తుంది అనమాట. ఇలా తీయాలి, నాకన్నా మా అమ్మకి బాగా తెలుసు, ఇలా తీయి అలా తీయి అనేసి మా నాన్నకి సజెషన్స్ ఇస్తుంది అన్నమాట.
ఇక్కడ నుండి అయితే ఇక నేను కూడా వేయడం అనేది స్టార్ట్ చేశాను. అంటే వీళ్ళు మధ్యలో ఉన్నారు కదా, నేను అటు చివరికి వెళ్ళిపోయాను అనమాట. మళ్ళీ వాళ్ళు రెండో రౌండ్ పడతారు కదా, సో రెండో రౌండ్లో నేను వాళ్ళతో పాటు పడతాను. మళ్ళీ ఇక్కడ నుండి అంటే మళ్ళీ నేను వెనకబడిపోతాను, సో అందుకే నేను మళ్ళీ అటు సైడ్ గట్టికి వెళ్ళి అయితే వెళ్ళాను అనమాట. ఇలా ఉంటుంది మా నాన్న వీడియో తీస్తే. ఫస్ట్ టైం ఇవ్వాలి తీసిండండి మా నాన్న వీడియో అయితే. ఇంతవరకు ఎప్పుడు అలా తీయలేదన్నమాట. నేనని తీస్తానేమో, మా నాతో పాటు మా అమ్మ ఉంటే మా అమ్మ తీస్తుంది, అలా తీస్తారనమాట. బట్ ఫస్ట్ టైం మా నాన్న వీడియో తీసిండు, మరి ఇంత దారుణంగా వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. ఇగో ఇక్కడ నేనే నిల్చొని ఉన్నది, చీకట్లో మీకు కనిపిస్తున్నానో లేదో తెలియదు. విత్తనాలు తీసుకున్నాను, తీసుకొని వాళ్ళు ఆ చివరికి వెళ్ళేలోపు నేను అటు వెళ్తాను అనమాట. ఈవినింగ్ వచ్చామన్నమాట, ఇంటికి వెళ్ళేసరికి 6:30 ఏమైంది, 6 అనుకుంటా మేబీ. సో నేను వెళ్తున్నాను. ఏమో ఈ ఇయర్ అయితే వర్షాలు సరిగ్గా లేవు అనేసి అందరూ అనడం అయితే విన్నాను. మరి అది ఎంతవరకు నిజమో అబద్ధమో నాకైతే తెలియదు, కానీ నేనైతే వర్షాలు మంచిగా పడాలని అయితే కోరుకుంటున్నాను. అంటే ఉంటాయి వర్షాలు, ఉండవని కాదులే, కానీ ఏంటంటే మనకి అవసరం ఉన్నప్పుడు అవి పడవు, దానికి రావాలనిపిస్తేనే అది వస్తుంది అనమాట. అలా ఉంటుంది వర్షం పని అయితే. యాక్చువల్గా అయితే మేము విత్తనాలు పెట్టిన డే బై డే అంటే 2 డేస్కి ఒకసారి అయినా, ఒక 2 టైమ్స్ 3 టైమ్స్ అయితే వర్షం అయితే పడిందండి. ఇప్పుడు పడితే ఓకే, కానీ ఇప్పుడు పడ్డా పడకపోయినా ఓకే, విత్తనాలు మొలిచిన తర్వాత చిన్న చిన్న మొలకలు వచ్చాక అప్పుడు పడకుండా ఉంటే కనుక ఎండ వేడికి అవి మాడిపోతాయి, చనిపోతాయి అనమాట మొక్కలు, అప్పుడే ఇబ్బంది అండి. ఇప్పుడు సరే లేటుగా పడినా పర్వాలేదు, లేకని విత్తనాలు వేశాక, విత్తనాలు వేసి చిన్న చిన్న మొలకలు వచ్చాక అప్పుడు వర్షం పడకుండా ఉంటే గనక నిజమండి, మనం వేసిన విత్తనాలు అన్నీ కొలాప్స్ అయిపోతాయి, వేస్ట్ అయిపోతాయి అన్నమాట. మొక్కలు ఎండకి అంటే చిన్న మొక్కలు కదా, వాటికి వాటర్ ఉండాలి కదా, సో అవి ఎండిపోతాయి అనమాట. చూసారా మా నాన్న మొబైల్ ఎలా పట్టుకొని ఉన్నారో, ఇలా పట్టుకొని ఉంటే నేను మా అమ్మతో చెప్పి నవ్వుతున్నా, ఫోన్ చూడండి ఎలా పట్టుకొని ఉన్నారు అని. ఇక నవ్వుతున్నాను, బాగా వీళ్ళందరూ నవ్వుతున్నారు. సో వీళ్ళు రెండో రౌండ్ పట్టారు ఇక, సో వీళ్ళతో పాటు నేను కూడా వేయడం స్టార్ట్ చేశాను అనమాట. చెప్తున్నాను ఎలా పట్టుకోవాలి, ఇలా పట్టుకో, అందరూ కనిపిస్తున్నారా లేదా అనేసి అయితే చెప్తున్నాను. సో వీళ్ళు వేయడం స్టార్ట్ చేశారు, నేను కూడా వేయడం స్టార్ట్ చేస్తున్నాను. ఇది ఒక్కటే వేసామండి, ఇంకా 4 ఎకరాలు అలానే ఉండిపోయిందనమాట వేయడము. 1 ఎకరం అయితే మిర్చి వేస్తున్నాము, మిగతా 6 ఎకరాలు 5 ఎకరాలు అయితే పత్తి వేస్తున్నాము అన్నమాట. మా నాన్న ముందుకొచ్చి తీయనాన అంటే మా నాన్న వినడం లేదండి. సో తండ్రికి నచ్చినట్టు తీసిండ్రు అనమాట. ఇది కొంచెం ఎకరానికి 1/2 తగ్గుతుందండి, ఎకరం అయితే లేదనమాట ఈ చేను, 1/2 తగ్గుద్ది అనమాట, 1/2 తక్కువ ఎకరం అనమాట ఈ చేను వచ్చేసి. సో రీసెంట్గానే దీనికి పట్టాలు వచ్చాయి. ట్రాక్టర్ అయితే తీసుకుందామనేసి చూస్తున్నామండి, యాక్చువల్గా అయితే గేదెలు తీసుకుందామన్నట్టు అయితే చూస్తున్నాం, కానీ
కాకపోతే ట్రాక్టర్ తీసుకుందాం అన్నట్టయితే చూస్తున్నాము. గేదెలు ఆపేసి ట్రాక్టర్ తీసుకుందాం, బాగా దున్నటానికి ఇబ్బంది అయిపోతుంది. సో 7 ఎకరాలు దున్నాలి అంటే దగ్గర దగ్గర 80,000 90,000 అయిపోతాయండి. వాళ్ళకి కిరాయే అంత వెళ్తుందన్నమాట. సో అంత కాకుండా ఇక మేమే ట్రాక్టర్ తీసుకుందామని అయితే 2 మంత్స్లో తీసుకుందాం అన్నట్టయితే చూస్తున్నాము ఏమవుతుందో చూడాలి. సో ఇవ్వండి, మా నాన్నని ముందుకొచ్చి తీనానా అనేసి అంటే ముందుకొచ్చారనమాట, ముందుకొచ్చి తీస్తున్నారు. ఆల్మోస్ట్ పొద్దు అంటే చిన్న చిన్న చినుకులు పడ్డాయండి, భయపడ్డామన్నమాట పెద్ద వర్షం పడుతుందేమో అని. భయపడినంత ఏమి జరగలేదన్నమాట. సో ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చిందండి. అయిపోయిన తర్వాతకి వాటర్ తాగి అయితే బయలుదేరనమాట. గెట్టుకెళ్ళి వచ్చాము, ఇదిగోండి చూపిస్తున్నాను మీకు, గెట్టు కనిపిస్తుంది కదా. సో గెట్టుకెళ్ళి అయితే వచ్చామన్నమాట. సో వేయడం అయిపోయిన తర్వాత కొంచెం జల్లు పడింది, చిన్న జల్లు, బట్ పడలేదులేండి వర్షము. మేము ఏమిటి నాన్న ఎక్సెల్లో వచ్చామన్నమాట. తమ్ముడు వాళ్ళకి కాల్ చేశాము, వాళ్ళు 2 బండ్లు వేసుకొని వచ్చారు. అందరం కలిసి ఇక వెళ్ళిపోయామన్నమాట. సో లాస్ట్ కదా, ఇది ఒక్కటే వేసి ఈ ఒక్క మునుము వేసేస్తే అయిపోతుంది. ఇది మధ్యలో ఉంది కదండి, అందుకే దీన్ని ముందు వేయాల్సి వస్తుంది. చుట్టుపక్కన వాళ్ళు వేస్తే కనుక మాకు దారి ఉండదన్నమాట, అందుకే దీని వరకే వేసేస్తున్నాము. ఇంకా మిగతా వేయలేదండి, ఇంకా 4 ఎకరాలు అలానే ఉంది వేసేది, దీని వరకే వేసాము. సో ఇక్కడ అయిపోయిందండి వేయడం. వాటర్ తాగేసి బయలుదేరాము. చూసారా మబ్బు పట్టింది, చల్లగుంది వాతావరణము. ఇంటికి వెళ్ళేసరికి 6 అయింది, నడుచుకుంటూ వెళ్తే కనుక 7 అయిపోయేదేమో. సో తమ్ముడు వాళ్ళు బండ్లు వేసుకొని వచ్చారు వాళ్ళు కాల్ చేసేసరికి. సో అందరం కలిసి బండ్ల మీద అయితే వెళ్ళిపోయామన్నమాట. ఇదిగోండి ఇదే మా పొలం అన్నమాట. సో కొంచెం పావు తక్కువ ఉంటుంది అన్నమాట ఎకరానికి. సో అది పావు తక్కువ ఎకరం అన్నమాట. సో ఇక్కడైతే వెళ్ళిపోతున్నాము. మా చెల్లి ఆల్రెడీ ముందే వెళ్ళిపోయింది, నేను వెనకున్నానమాట, వీడియో తీసుకుంటూ వెనక అయితే వెళ్తున్నాను. సో కొంచెం అక్కడ కనిపిస్తుంది కదా ఒక ప్లేస్ లాగా, అక్కడ అది చెరువు అండి. వర్షాకాలం అయితే చూపిస్తాను మీకు చెరువు కూడా ఈసారి. సో అది చెరువు అనమాట, దానికి సైడ్కి 2 బావుల్లాగా కడుతున్నారండి, ఐటీసీ వాళ్ళు కట్టిస్తున్నారంట. అంటే చేన్లకి వాటర్ పట్టడానికి అంటే మందులు కొడతా ఉంటారు కదా, సో ఆ వాటర్కి అనమాట. చుట్టూ రాళ్ళేస్తున్నారు, బావిలాగా తవ్వి ఆ బావికి చుట్టూ రాళ్ళేస్తున్నారనమాట. సో బాగుంది, నేనైతే వీడియో అయితే తీయలేదు, నెక్స్ట్ టైం మళ్ళీ చూపిస్తాను మీకు అది కూడా. సో అయిపోయింది, వెళ్ళిపోతున్నాం అనమాట ఇంటికి అయితే. త్వరగా అయిపోయింది చాలు పత్తి కదా, త్వర త్వరగా వేసేసి ఇంటికి అయితే వెళ్తున్నాం అన్నమాట. ఇంటి చుట్టుపక్కల వాళ్ళు ఎవరు వేయలేదండి, మేమే ఫస్ట్ వేసామన్నమాట. చెప్పాను కదా మీకు దారి దొరకదని, ఆ దారి వల్ల ఇబ్బంది అయిపోతుందని అందుకే మేమే ముందు వేసామన్నమాట. ఇంకా వాళ్ళు వేసేస్తే మాకు దారి దొరకదండి, మళ్ళీ ఇబ్బంది పడాల్సి వస్తుంది. మళ్ళీ వాళ్ళు విత్తనాలు వేసి ఉంటారు కదా, చేను మీద నుండికి వెళ్తే వాళ్ళు తిడతారు. అందుకే ఇక మేము ముందు వేసేసాం, దీని వరకు ఇంకా వేసే ఉన్నాయన్నమాట. సో వాటిని ఇక దున్నలేదు, ట్రాక్టర్తో దున్నిచ్చి దుక్కి చేయించి అప్పుడు వేస్తామన్నమాట అవి కూడా. ప్రజెంట్కి అయితే దీని వరకే వేసేసాము. సో 5 ఎకరాలు పత్తి వేస్తున్నామండి, 1 ఎకరం అయితే మిర్చి వేస్తున్నాము, 1 ఎకరం పొలం అనమాట. మొత్తం 7 ఎకర్స్ అనమాట ఈ ఇయర్ మేము వ్యవసాయం చేసేది అయితే అంతా చేస్తున్నాము. సో మాకున్నదంటే ఓన్గా ఉన్నది 2 ఎకర్స్ అనమాట, మిగతా అన్ని కౌలికి తీసేసుకున్నామండి. అయిపోయింది కదా విత్తనాలు వేయడం, మెల్లగైతే ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. తమ్ముడు వాళ్ళు ఆల్రెడీ వచ్చి ఉన్నారనమాట రోడ్డు దగ్గర. సో చాలా దూరం నడుచుకుంటే వెళ్ళాలి, మెల్లగా నడుచుకుంటే అయితే వెళ్తున్నాము. కానీ వాళ్ళు వచ్చి కాల్ చేయలేదండి వచ్చినాము అనేసి,
అక్కడికి వెళ్ళాయి తెలిసింది, మేము వాళ్ళు రాలేదు ఏంటబ్బా అని చూసుకుంటూ వెళ్తున్నాం అన్నమాట. సో అక్కడికి వెళ్ళాక తెలిసింది వాళ్ళు వచ్చారనేసి.